శ్రీకృష్ణునికి చేసిన ఒక నమస్కారము 10 అశ్వమేధాలకు సమానము. 10 సార్లు అశ్వమేధం చేసిన వారికైనా పునర్జన్మ ఉన్నది, కానీ శ్రీకృష్ణునికి ప్రణామం చేసిన వారికి మరల జన్మ ఉండదని భీష్ముడు చెబుతాడు. శ్రీకృష్ణ పదం అత్యంత పవిత్రమైనది, సర్వ శత్రువులను నశింపజేయునది, సంసారం నుండి విడిపించినది, అజ్ఞానాంధకారమును తొలగించినది, సమస్త ఐశ్వర్యములను చేకూర్చినది. ప్రాపంచిక దుఃఖమనేది విషసర్ప కాటుకు గురి అయినటువంటి వారిని రక్షించినది, ఈ జగత్తులో జన్మ సాఫల్యమునకు చేకూర్చినది కృష్ణ మంత్రము. కృష్ణ అనే దివ్యనామాన్ని పెట్టింది యాదవుల గురువు గార్గ మహర్షి. శ్రీకృష్ణుడు శిష్టరక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపనకై అవతరించిన భగవంతుడు. శ్రీకృష్ణ జననమే ఓ అద్భుతం. జననము నుండియే నేను మానవుని కాను భగవంతుడిని అనే భావం ప్రతి పలుకులో, ప్రతి పనిలో తెలియచేశాడు. తాను రాకముందే తన మాయను ఈ లోకానికి పంపించడం, పుట్టిన పిమ్మటే అందర్నీ మైకంలో పడేసి కారాగారం నుండి బయటపడడం, 2 పాయలుగా యమునా నది చీలి వసుదేవునికి దారి ఇవ్వడం, తనకు ఆడపిల్ల పుట్టిన విషయం గాని, బిడ్డను తీసుకుపోయి మగపిల్లవాడుని తన ప్రక్కన పెట్టిన విషయమును గాని యశోదమ్మకు తెలియకపోవడము, అన్నీ కూడా అద్భుతమైనటువంటి సంఘటనలే. అలానే బాల్యమునందే పూతనను సంహరించడము, మద్ది చెట్లు రూపంలో ఉన్న నలకుబర మణిగ్రీవులకు శాప విమోచన చేయడం, కాలియ మర్దనం, వస్త్రాపహరణం ఇత్యాది పరమాద్భుతమైనటువంటి ఘట్టాలన్నీ కూడా భగవంతుని బాల్య లీలలు. పరమాత్ముని లీలలన్నీ కూడా పారమార్థిక సందేశాలే. ఆ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ 2 తల్లుల ముద్దు బిడ్డ. దేవాదిదేవుని కన్నది దేవకీ మాతయ్య అయితే, దేవాదిదేవుని దివ్యలీలను కాంచినది యశోదమాత. యశోదమాత కాంచిన దివ్య దర్శనములలో ఒకటి, ఒకరోజున ఎప్పటిలాగే కృష్ణుడు బలరామ గోప బాలకులతో కలిసి ఆడుకుంటూ మట్టి తిన్నాడు. మట్టి తిన్నట్లు గోప బాలకుల ద్వారా తెలుసుకున్న యశోదమ్మ కృష్ణుని పిలిచి మందలించగా, తన నోరు తెరిచి చూపగా శ్రీకృష్ణుని నోటిలో చరాచర సృష్టినే కాంచిన ధన్యమాత యశోదమాత. సుగతిని కల్పించగల శక్తివంతమైన నామం కృష్ణనామం. కృష్ణ దివ్యనామం చాలు కష్టాలన్నీ పోవడానికి. మానవులు తెలిసి కొంత తెలియక కొంత పాపాలు చేస్తూనే ఉంటారు. మరి ఈ పాపాలు పోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే కృష్ణనామంతోనే జరుగుతుంది. కృష్ణ కృష్ణ అని నిత్యం జపిస్తే చాలు, నీటిలో ఉన్నను తడిబురద అంటని పద్మంలాగా ఆ కృష్ణనామం జపించిన వారు నరక లోక బాధలు లేకుండగా ఉద్ధరింపబడతారు. కృష్ణనామాన్ని స్వప్న జాగ్రత్తావస్థలలో అనునిత్యం ఎవరైతే జపిస్తారో వారు స్వయంగా కృష్ణ స్వరూపాన్ని పొందుతారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను 32 అక్షరములను కలిగిన షోడశ నామ మంత్రమే కలియుగ దుష్ట ప్రభావాల నుండి రక్షిస్తుంది. వేదములన్నిటినీ ఎంత వెదిగినను కూడా ఈ మహామంత్రమును మించినది మరొకటి లేదు. కృష్ణ రూపం దేవతా విగ్రహాలు పరిశీలించినట్లయితే అందులో సహజ యోగతత్వము అర్థమవుతుంది. కృష్ణుని యొక్క విగ్రహం పరిశీలిస్తే, కృష్ణుడు నిల్చున్న తీరు గమనిస్తే, ఒక కాళ్ళు భూమి మీద మరొక కాళ్ళు భూమి మీద ఆని ఆననట్లు ఉంటుంది. దీని ద్వారా ఇస్తున్న సందేశం ఏంటంటే, అన్నింటా ఉండు, అంటి ముట్టనట్లుగా ఉండమని, తామరాకుపై నీటి బిందువులాగా దేనికి అంటకుండగా సమతుల్యతా భావంతో జీవించమన్నదే కృష్ణ బోధ. కృష్ణుని చేతిలో మురళి వెదరుతో చేయబడింది, లోపలంతా ఖాళీ శూన్యం. ఇది స్వచ్ఛతను సూచిస్తుంది. అంతరంగము లోపల అహం లేకుండగా భావాతీత స్థితిలో ఉండమని సూచిస్తుంది. అలాగే మురళిలోని 7 రంధ్రాలు మనలోని 7 చక్రాలకు సూచన. కృష్ణుడు అందరిలో ఉన్న ఆత్మస్వరూపుడు, ఏ అహం లేని స్వచ్ఛమైన అంతరంగం మురళి అనగా వేణువు. ఈ వేణువులో తిరిగాడే గాలి ప్రాణవాయువు. కృష్ణుడు ఎక్కువగా మురళి వాయిస్తూ, నాట్యం చేస్తూ, ఆటలాడుతూ జీవితాన్ని అవలోకగా ఆహ్లాదంగా గడుపుతున్నట్లు కనిపించడంలో మానవులు కూడా ఎప్పుడూ పరమానందంలోనే ఉండాలన్న సూచన ఉంది. కృష్ణుడు అంటేనే అపరిమితమైనటువంటి ఆనందం, అత్యున్నత ఆనందం. ఈ స్థితిలో ఉండాలన్నదే కృష్ణ సందేశం.
కృష్ణుడి వర్ణం నీలం, అంతు లేకుండగా అంతటా వ్యాపించిన ఆకాశం ప్రకృతిలో భాగం. శూన్యమైన ఆకాశం నీలివర్ణం, కృష్ణుడిని నీలిరంగులో చూపించడానికి కారణం నిరంతరం ప్రకృతిలోనే ఉన్నాడని, అనంతమై ఉంటాడని అర్థం. ఎప్పుడూ ప్రకృతిలోనే ఉండాలన్న విషయాన్ని నీలం రంగు సూచిస్తుంది. దేవాదిదేవుడు చతుర్దశ భువన భాండాగారుడు. చరాచర సృష్టికి అధిపతి అయిన నెమలి పించంనే ధరించడంలో సందేశమేంటంటే, ఏ స్థితి ఎందైనా ఏది మోయకూడదని, ఆడంబ అహంకారములు లేకుండగా నిర్మలంగా నిరాడంబరంగా జీవించాలని. ఇక గోవు. గోవు జ్ఞానానికి గుర్తు. గోవు చెంతనే ఉండటం ద్వారా జ్ఞానం చెంతనే మానవులు ఉండాలని, జ్ఞానం ద్వారానే తరిస్తారని సందేశమొస్తుంది. యుద్ధరంగంలో ఉపనిషత్తులనే గోవుల నుండి అర్జునుడనే దూడను నిమిత్తంగా చేసుకుని గీత అనే అమృతాన్ని పితికి అందరినీ ముక్తులను చేసే కృష్ణ భగవానుడికి నమస్కరించడం తప్ప ఏమివ్వగలం? కృష్ణ నామాన్ని స్మరించడం తప్ప, కృష్ణుని సేవించడం తప్ప ఇంకేమి చేయగలం? ఈ జన్మ మెత్తినందుకు ఆ కృష్ణ పరమాత్మ యొక్క సన్నిధిలో ఆయన యొక్క నామాన్ని స్మరిస్తూ గడపడమే అత్యంత పుణ్యవంతమైనటువంటి జన్మ ఫలం. మానవ జన్మ మెత్తడమే అద్భుతమైనటువంటి వరం. ఆ జన్మలో కృష్ణ పరమాత్మను స్మరించడము అత్యద్భుతమైనటువంటి ఫలితం. ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మ నామంలో, శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానంలో లీనమైతారో వారు పరిపూర్ణులు అనడంలో అస్సలు సందేహం లేదు. అంతటి అదృష్టం ప్రతి ఒక్కరికి కూడా దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణ పరమాత్మపై మీ యొక్క అభిప్రాయాన్ని ఈ కామెంటు రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.